ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లతో అదరగొడుతోంది. వాట్సాప్ యూజర్లకు కొత్త సదుపాయాలని అందుబాటులోకి తెస్తోంది. ఇటీవలే చాలా ఫీచర్లు అందుబాటులోకి రాగా మరిన్నింటిని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డెస్క్టాప్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. ఇమేజ్ బ్లర్ టూల్ని కొందరు డెస్క్టాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ బీటా ట్రక్కర్ డబ్ల్యూ బీటా ఇన్ఫో ఈ ఇమేజ్ బ్లర్ టూల్ గురించి వెల్లడించింది. ఫోటోని సెండ్ చేసే ముందు ఆ ఫోటోలోని ఏదైనా భాగాన్ని ఈ టూల్ సాయంతో బ్లర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రిసీవర్కు ఫోన్లోని ఏదైనా భాగం కనిపించకూడదని అనుకుంటే దాన్ని బ్లర్ చేసి పంపించే సదుపాయం ఈ టూల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఇమేజ్ బ్లర్ ఫీచర్ని మొబైల్ బీటా వెర్షన్ కూడా తెచ్చే అవకాశం ఉంది. టెస్టింగ్ పూర్తయ్యాక యూజర్లందరికీ ఈ బ్లర్ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ పేర్కొంది. అంతేకాదు, గ్రూపుల నుంచి సైలెంట్గా నిష్క్రమించటం, ఆన్లైన్ యాక్టివ్ స్టేటస్లను హైడ్ చేసుకోవటం, వ్యూస్ మెసేజ్లకు స్క్రీన్ షాట్ను బ్లాక్ చేయటం వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్లు కూడా యూజర్లందరికీ అతి త్వరలో వస్తాయి.